సిపిఎం జాతీయ మహాసభలు హైదరాబాద్లో ఈ నెల 18 నుండి 22 వరకు జరుగుతున్న సందర్భంగా 22వ తేదీ చివరి రోజు జరిగే లక్షలాది మంది బహిరంగ సభకు ఎక్కువ మంది ప్రజలు తరలిరావాలని విజ్ఞప్తి చేయడానికి రాష్ట్రమంతా పర్యటిస్తున్నాం. ఈరోజు కరీంనగర్ జిల్లాలో కార్యకర్తల సమావేశం ఉంది. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. అవినీతిని అరికడతామని, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని, కోర్టు ఉద్యోగాలు ఇస్తామని, ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తామని, ధరలు తగ్గిస్తామని ఎన్నో మాటలు చెప్పారు. కానీ వాస్తవంగా అమలు జరిపిన చర్యల వల్ల అది జిఎస్టీ కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, లేక వాళ్ళు అనుసరించిన విధానాల వల్ల మన ఆర్థిక వ్యవస్థ మరింత కుంగిపోయింది తప్ప ముందుకు సాగడం లేదు. మతోన్మాద చర్యలు కూడా చాలా భారీ ఎత్తున ముందుకు వస్తున్నాయి. దళితులపైన, మైనారిటీలపైన చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏదైతే ప్రజలకు వాగ్దానాలు చేశాడో అవన్నీ గారడీ మాటలుగా తెలిపోయినాయి. ఏ ఒక్కటి అమలు జరగడం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా అందరూ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. మంచిదే, ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం డిమాండ్ తోటి మహాజన పాదయాత్ర 4000 కిలోమీటర్లు సాగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల ఎజెండాగా సామాజిక న్యాయం మారిపోయింది. కేసీఆర్ అదే మాట్లాడుతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే మాట్లాడుతున్నాడు, కొత్తగా పార్టీ పెట్టిన కోదండరామ్ సార్ కూడా సామాజిక న్యాయం గురించే మాట్లాడుతున్నాడు. సామాజిక న్యాయం మాట్లాడితే మంచిదే, కానీ సామాజిక న్యాయం అంటే అర్థమేంటి? గొర్రెలు ఇవ్వడం, పందిపిల్లలు ఇవ్వడం, చాప పిల్లలు పెంచడం, ఇట్లాంటి వాగ్దానాలు చేయడం, కులానికి ఒక భవనం కడతామని చెప్పడం, ఇది కాదు సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే ఎంగిలి మెతుకులు, బిచ్చ మెతుకులు కాదు, జాలితో దయతో చేసే ప్రకటనలు కాదు, చట్టబద్ధమైన హక్కులు కావాలి. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 3,63,00,000 మంది ప్రజల్లో 93% మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అగ్ర కులాల్లో కూడా పేదలు ఉన్నారు, అభ్యుదయవాదులు ఉన్నారు. ఈ మొత్తం బహుజనులందరికీ చట్టబద్ధమైన హక్కులు వచ్చినప్పుడే, రాజ్యాంగపరమైన రక్షణలు అమలు జరిగినప్పుడే, అది ఎస్సీ ఎస్టీ సప్లాన్ కావచ్చు, బీసీ సప్లాన్ కావచ్చు, ఎస్టీ రిజర్వేషన్ పెంపు కావచ్చు, ప్రైవేట్ రంగం రిజర్వేషన్లు కావచ్చు, ఇలాంటి చట్టాలన్నీ అమలు జరగాలి. దాంతోపాటు రాజకీయ అవకాశాలు కూడా ఈ బహుజనులందరికీ సమానంగా కల్పించబడాలి. 119 మంది అసెంబ్లీ స్థానాలుంటే 52% ఉన్న బీసీలకు అందులో ఉన్న వాటా ఎంత? కేవలం 19. ఇది సామాజిక న్యాయం ఎలా అవుతుంది? ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి కేవలం 3 కులాలకు సంబంధించిన అగ్ర కులాలే ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నారు. ఇది సామాజిక న్యాయం ఎలా అవుతుంది? కాబట్టి ఈ పద్ధతినే మార్చేయాలి. ఈ మార్పు సాధించడం కోసమే బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అనేది ఏర్పడింది. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఈనాడు చిన్నగానే కనపడవచ్చు, కానీ తప్పనిసరిగా రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ ఎజెండా అంత బలమైంది. హైదరాబాద్లో జరిగే సభలో కూడా 22వ తేదీ జరిగే బహిరంగ సభలో ఈ బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్, బహుజన్ రాజకీయాల గురించి ఒక విధానమైన ప్రకటన చేయబోతున్నాం. ఈ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించాలని, తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.